హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెనింగ్ పాయింట్. నేను ఈరోజు చూపించేది బనానా ఎగ్ మీద ఉండే చిలకలు. టీ పొడి మనం టీ డికాషన్ ఉడకబెట్టుకున్న తర్వాత తీసే డస్ట్బిన్లో వేసి టీ డికాషన్, వీటితోటి కంపోస్ట్ చేస్తాను. వీటిని ఫ్లవర్ ప్లాంట్స్లో వేస్తే హెల్దీగా ఫ్లవర్స్ వస్తాయి, ప్లాంట్ హెల్దీగా గ్రో అయ్యి ఎలాగో నేను చూపిస్తాను. ఇవన్నీ తీసేసి మనం ఇంట్లో యూజ్ చేసిన తర్వాత తీసేసే ఐటమ్స్ ఇవన్నీ. వీటిని వేస్ట్ చేయకుండా డీకంపోజ్ చేసి ఎలా వాడుకోవచ్చు అనేది ప్రాసెస్ చూడండి. ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. మీ దగ్గర మట్టి కుండ ఉంటే అన్నిటికంటే బెస్ట్. మట్టి కుండలు అమ్ముతున్నారు. ఇది 12 ఇంచెస్. ఇలాంటి 12 ఇంచెస్ 2 హోల్స్ 3 హోల్స్ ఉంటాయి వాటికి కూడా. అదైతే మాత్రం కంపోస్ట్ చాలా హెల్దీగా అయితే నా దగ్గర లేవు ఇప్పుడు, అందుకే నేను ప్లాస్టిక్ దాంట్లో చేస్తున్నాను. చూడండి 2 హోల్స్ ఉన్నాయి. ఒక లేయర్ కంపోస్ట్, ఇది వచ్చేసి కోకో పిట్టు కంపోస్ట్. డీకంపోస్ట్ అయినా కోకో పిట్టు, లేకుంటే డీకంపోస్ట్ అయినా కోకో పిట్ దొరకకపోతే నార్మల్ కోకో పిట్ దొరికిద్ది, ఏదైనా పర్లేదు. ఇలా వేసిన తర్వాత ఇదంతా వేసేసాను. చూడండి ఏ రోజు వాడింది ఆ రోజు అయితే చీదర కూడా ఉండదు, స్టోర్ అయితే వాసన వస్తుంది. ఇలా వేసేసి కోకో పిట్టు ఇలా లేయర్లా వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా వాటర్ ఇలా మగ్గుతో తీసుకొని మొత్తంగా పోయకుండా ఈ కంపోస్ట్ తడవడానికి వీలుగా ఇలా చల్లితే సరిపోయిద్ది. దీని మీద ఎటువంటి ఇలా హోల్స్ ఉన్నది పెట్టేస్తే సరిపోయిద్ది. డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కనీసం రోజుకి 2 గంటలైనా సరే సన్ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోయిద్ది. వర్షం ఉన్న ప్లేస్లో పెట్టకూడదు, వర్షం పడితే ఈ హోల్స్లో నుంచి లోపలికి వెళ్ళేసి ఇదంతా తడిచి వాటర్ హెవీ అయిపోతుంది, న్యూట్రిషన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అందుకని కంపోస్ట్ ఎప్పుడైనా సరే వర్షం పడకుండా ఉండే ప్లేస్లో చూసుకుంటే పెట్టేస్తే డబ్బా సరిపోయిద్ది. నేను అలాగే తయారు చేసిన కంపోస్ట్ చూడండి, 1 మంత్ అయింది. ఇది వచ్చేసి బనానా పీలు ఎగ్గు తొక్కలు టీ డికాషన్ చూపిస్తాను. చూడండి ఆల్మోస్ట్ ఆల్ కంపోస్ట్ అయ్యింది. ఇంకా పూర్తిగా కూడా కొన్ని చిలకలు ఉన్నాయి, ఎగ్ చిలకలు కొద్దిగా లేటుగా కంపోస్ట్ అవుతాయి. అదేవిధంగా సాయిల్లో వేసినా కూడా ఇవి లేట్గా డీకంపోస్ట్ అవుతాయి. చూడండి వీటిని ఇప్పటి నుంచైనా సరే ప్లాంట్స్లో వేసేయచ్చు. ఫ్లవర్ ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతుంది, కూరగాయ చెట్లకి ఫ్లవర్ ప్లాంట్స్కి బాగా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు.